నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ఏ నిర్ణయాలు తీసుకున్నారా? పాస్టర్లకు 5000 రూపాయలు ఇస్తావా? మా బాబు సుమ ఇమాములకు 10000 ఇస్తావా? అటెండెన్స్ ఇస్తా. హూ ఆర్ యు టు గివ్? ఊరి క్యాబినెట్ కొలీగ్స్ డిసైడ్ చేస్తారా? రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఆల్ ఆఫ్ యూ ఇన్క్లూడింగ్ యూ మిస్టర్ చీఫ్ మినిస్టర్ అండ్ యువర్ క్యాబినెట్ కొలీగ్స్ యు ఆర్ లయబుల్ టు ఇమీడియట్లీ రిజైన్ టు యువర్ రెస్పెక్టివ్ పోస్ట్. పూజారులకు ఇచ్చారు అంటే దేవాదాయ శాఖ దేవాలయాలన్నీ మరి కొన్ని చట్టాలు తీసుకొచ్చి మీ ఆధీనంలో ఉంచుకున్నారు. మీ ఆధీనంలో దేవాలయాలు ఉన్నాయి కాబట్టి దేవాలయాల ఆదాయం మీరే తీసేసుకుంటున్నారు కాబట్టి మీరంటే మీ సొంతానికి కాదు ప్రభుత్వం. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద శాలరీస్ ఆఫ్ ద టెంపుల్స్. ప్లీజ్ నువ్వు ఇవ్వలేవు ఆ గుడి వాళ్ళకి వదిలేసే వాళ్ళు రన్ చేసుకుంటాను. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ హవ్ బీన్. బట్ మసీదు మీద నీకు ఏమన్నా కంట్రోల్ ఉందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పోటే కదా, ఒక పోటీకి నీకు సంబంధం ఏంటి? చర్చిలు ఏంటి? మీ ఊర్లో చర్చిలు ఉన్నాయి, మీ తండ్రులు తాతలు కూడా మరి చర్చిల దగ్గర పనిచేశారు. తాతలు కాబట్టి ముత్తాతలు పనిచేశారు. తెలియదా రూల్స్? మీరు సిఎస్ఐ చర్చు, సిఎస్ఐ చర్చిలన్నీ సిఎస్ఐ కంట్రోల్ చేసుకుంటుంది. వాట్ బ్లడీ అథారిటీ ఇస్ దేర్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్? హూ ఆర్ యూ టు గివ్ ఆండోరియం టు ద పాస్టర్స్? హూ ఆర్ యూ టు గివ్ ఆండోరియం టు ద మౌజీస్ ఆర్ ఇమామ్స్? నో, ఇట్ ఈస్ టోటల్లీ యాజ్ ఐ సెడ్ యాంటీ కాన్స్టిట్యూషనల్. దయచేసి ఇలాంటి ఉన్మాద చేష్టలు చేయకండి. మీకు హక్కు లేదు. మైట్ బి ఏ క్రిస్టియన్, క్రిస్టియన్ మత వ్యాప్తి దశ దిశగా విస్తరించాలనే కోరిక మీకు ఉండొచ్చు. మీ కోరిక తీరాలంటే ముఖ్యమంత్రిగా చేస్తానంటే ఒప్పుకోరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ కోరిక తీర్చాలంటే వదిలేసేది ఫాదర్ అయిపోండి, గౌన్ వేసుకోండి, తెల్లగౌను, నీవు ఉత్తమ ఉండవు పాతకుండా ఏదో చెప్పుకోండి. నీ కంపెనీలు ఆస్తులు ఉన్నాయి, ఏదో చేసుకోండి. మీరు ప్రచారం చేసుకోండి. అంతేకాదు, ప్రధాన సమూహం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆల్రెడీ ఐ డివన్ ఏ కంప్లైంట్ ఇన్ దిస్ రిగార్డ్ ఆఫ్ యువర్ రిలీజియస్ ఫెనటిక్ యాక్టివిటీస్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ పర్సన్ ఐ గివెన్ ఇట్. చెప్పాను కూడా గతంలో ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. చర్చిల నిర్మాణానికి కూడా ప్రభుత్వం తరఫున టెండర్లు పిలుస్తున్నారు. నిన్న కరోనా టైంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి నువ్వు తీసుకున్న నిర్ణయం వ్యాక్సిన్లు కొనటం కాదు, ఆక్సిజన్ సిలిండర్లకి కాదు. ఎలా చచ్చిపోతున్నారు? పెట్టెల్లో రాలిపోతున్నారు, తర్వాత చూపెడతాడు రూడి. ఏలూరులో హైవే పక్కన నిన్న నాకు విలేకరి పంపించాడు. ఇది ఎక్కడో యూపీ కాదు, బీహార్ కాదండి, ఏలూరు హైవే పలానా నెంబరు స్టోన్ దగ్గర ఆ పక్కన పొలాల్లో. ఎందుకంటే ఆ వీడియో మాటలన్నీ కూడా తెలుగు మాటలు వినపడుతున్నాయి. అట్ ఏ టైం 18 నుంచి 20 సవాలు తగలబడుతున్నాయి అక్కడ. ఏంటి, శ్మశానాలు లేక హాస్పిటల్లో బెడ్లు ఎలాగో లేవు, శ్మశానాల్లో కూడా లేదు. ఏదో ఒక శవాన్ని, ఒక క్రిస్టియన్ శవాన్ని వారి సాటి క్రిస్టియన్లు అయినా మీ వాలంటీర్లు తీసుకెళ్తే నలుగురు అని అడ్వర్టైజ్మెంట్. ఈ శవాల పరిస్థితి ఏంటయ్యా, ఈ శవాల పరిస్థితి ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. దయచేసి ఇప్పటికైనా హ్యావ్ సీరియస్నెస్. అమూల్కి ఏపీ డైరీ లీజ్కి ఇచ్చేస్తావా? అది ఆ డెసిషన్ తీసుకోవాల్సింది ఈ కరోనా సమయంలోన ఉందా అని అడుగుతున్నారు ప్రజలు. తీసుకున్న నిర్ణయాలు ఏలు నాని గారు ఆయన వరకు నిన్న చక్కగా మాస్క్ వేసుకున్నారు. నిన్న కూడా ఎవరో కొద్దిమంది నువ్వు మాస్క్ వేసుకోలేదు ఏంట్రా అంటున్నారు. ఆ పిచ్చి మొండవాళ్ళకి చెప్తున్నా, నేను ఐఎమ్ అలోన్ అట్ హోమ్, ఐఎమ్ ఓన్లీ అడ్రస్సింగ్ ద పబ్లిక్ ఇన్ ఐసోలేషన్ ఇన్ రిమోట్.
సో నా ఎదురుకున్న విలేకరులు ఎవరు లేరు సో కాబట్టి నేను మాస్క్ లేకుండా మాట్లాడుతున్నాను ఇది కొద్ది మంది వెరివేదాలు ఆ పేరు చివర కొన్ని అక్షరాలు పెట్టుకుంటున్నారు కొంతమంది వెరివేదాలు నోటికి వచ్చినట్టు అవుతున్నారు ఆ వెరివేదాలను ఉద్దేశించి చెప్పాను తప్ప అందరిని ఉద్దేశించి కాదు ఎందుకంటే స్క్రోలింగ్లో చూస్తూ ఉంటే కొంతమంది పెడతా ఉంటారు కామెంట్లు నువ్వెందుకు పెట్టుకోలేదు మాస్క్ అదేనికంటే నిన్న ముఖ్యమంత్రి ఆ పక్కన 10 మంది రెడ్లు చెప్పాను కదా హి 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 అని చెప్పి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోకుండా ఒకటే అట్టహాసాలు చేస్తున్నారు వారి గెలుపుకి సో దానికి కామెంట్ అనమాట నువ్వు పెట్టుకున్నావంటరా అని అడుగుతున్నాడు రెడ్డి సరే అది వాళ్ళ సంస్కారం బట్ హలో పీపుల్ నేను మీ గాయత్రి గుప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ వెరీ ఇంట్రెస్టింగ్ subscribe to Tambola TV chaka hi hello namaste it's me Madhvi Lata please subscribe to Tambola TV